ఆర్జేటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను ఆర్జేటు వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు యూనియన్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వెంకట్రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కార్మికుల హక్కులు ఎప్పటికప్పుడు పరిష్కరించగలుగుతున్నామని జాతీయ సంఘంలో పనిచేసిన అనుభవంతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరాట స్ఫూర్తి రెండింటినీ కలుపుతూ సింగరేణి సిఐటి ఎండి సంఘం గౌరవ అధ్యక్షురాలు కవితకి కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు వివరిస్తూ విప్లవాత్మక మార్పులు సింగరేణితో పాటు కార్మిక జీవితాల్లో తీసుకురావడం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా సింగరేణిలో కొత్త హక్కులను తీసుకురావడం జరిగిందని అలాంటి గొప్ప ఆలోచనలు చేసినటువంటి నాయకుడు వెంకట్రావు జన్మదినాన్ని కార్మికులందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. కార్మిక రంగంలో 50 సంవత్సరాలుగా నిరంతరం సింగరేణి కార్మిక వర్గానికి సేవ చేస్తున్న గౌరవనీయులు పెద్దలు టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆర్జీటు ఏరియా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మరి ఆఫీస్ దగ్గర పెద్ద సంఖ్యలో హాజరైన మరి శ్రేణులతోని ఇలా వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సింగరేణి కార్మిక వర్గానికి మరి ఆ రోజు జాతీయ కార్మిక సంఘం ద్వారా కానీ మరి గుర్తింపు కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ద్వారా కానీ ఎన్నో హక్కులను కార్మిక వర్గానికి మరి తీసుకొచ్చి పోరాడి తీసుకొచ్చిన వ్యక్తి ఇలా వెంకట్రావు గారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో పనిచేయడం చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విశేష అనుభవం ఉన్న మరి వెంకట్రావు గారి సారథ్యంలో ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి ఎన్నో నూతన హక్కుల్ని మరి తీసుకురావడం జరిగింది. ఇలా కోల్ ఇండియాలో లేని దాదాపు 18 హక్కుల్ని ఈరోజు అనుభవిస్తున్నామంటే ఇలా టీబీజీకేఎస్ నాయకత్వం వెనుకే చెబుతుంది. ఇలా విశేష అనుభవం ఉన్న వెంకట్రావు గారి నాయకత్వంలో ఈ హక్కులన్నీ తీసుకురావడం చాలా గర్వించదగ్గ. ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు చెరుకు ప్రభాకర్ రెడ్డి, కొంగ రవీందర్, సూర్య, ముసుకుల అనిల్ రెడ్డి, మల్లేశ్వరరావు, డి సురేందర్, మల్లికార్జున్, పుట్టా చంద్రమౌళి, జాడి వెంకటి, మల్లికార్జున్, తోకల సమ్మయ్య, మామిడి తిరుపతి, శ్రీనివాస్, కమలాకర్, రాజు, నరేష్, వెంకన్న, శ్రీకాంత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.